అందరికీ నమస్కారం నేను మీ గోపాలయ్యం గారిని జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్కి పైన కాంటాక్ట్ చేయండి మీతో మాట్లాడతాను ముఖ్యంగా ఇవాళ మార్చి నెల ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మాసఫలం ఎలా ఉందో పన్నెండు రాసులకి తెలుసుకుందాం అందరూ కూడా కాస్త ఓపికగా గ్రహ సంచారాన్ని కూడా తెలుసుకోవటం చాలా మంచిది ఈ మాసంలో కానీ మనం చూసుకుంటే శని గురుగ్రహాలు రాహుకేతు గ్రహాల మార్పులు ఏమీ లేవు చంద్రుడు మాత్రం ప్రతి రెండున్నర రోజులకోసారి రాసులు మారుతుంటాడు అది అందరికీ తెలిసిందే సూర్యుడు పదిహేనవ తారీఖు నాడు కుంభం నుంచి మేనంలోకి వెళ్ళటం శుక్రుడు పన్నెండవ తారీఖు మేనం నుంచి మేషంలోకి రావటం కుజుడు పద్నాలుగవ తారీఖు నాడు వృషభం నుంచి మిథునంలోకి చాలా కాలం వృషభంలోనే ఉండిపోయాడు ఆయన ఆయన మిథునంలోకి రావటం అలాగే బుధుడు పదిహేనవ తారీఖు నాడు మేనరాశిలోకి రావటం జరుగుతుంది ఈ మార్పులన్నీ బట్టి పన్నెండు రాసులకు ఎలా ఉందో తెలుసుకుందాం మీరందరూ మాత్రం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ బంధువులకు స్నేహితులకు మా గురించి చెప్పడం మర్చిపోవద్దండి కర్కాటక రాశి వాళ్ళకి మార్చి ఒకటి నుంచి ముప్పై ఒకటి మార్చి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు అయితే అష్టమంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో చూసుకోండి మార్చి ఒకటో తారీఖు నాడు చూస్తే సూర్యుడు అష్టమం శని అష్టమం బుధుడు అష్టమం మరి ఎంత ఇంపార్టెంట్ విషయాలు వీళ్ళు డీల్ చేస్తున్నారు శని అయితే ఇంకా కథలు అక్కడి నుంచి రెండున్నర సంవత్సరాలు మరి శని అంటే మీ రాశి వాళ్ళల్లో కర్కాటక రాశికి భార్యాభర్తల సంబంధం ఉన్నవాడు వివాహానికి ఆధిపత్యం వహించేవాడు శని ఇక్కడ పార్ట్నర్షిప్లో లాభ నష్టాలు చూపించేవాడు శని మరి ఆ శని అష్టమంలో ఉండటం అనేది ఇబ్బంది కలిగే పరిస్థితి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సూర్యుడు ధనస్థానానికి అధిపతి కుటుంబానికి అధిపతి చదువుకు అధిపతి కాబట్టి పదిహేనవ తారీఖు వరకు ఆయన ఇబ్బంది పెడుతున్నాడు బుధుడు బంధువులకి స్నేహితులకి ఖర్చులకి అన్నిటికీ కూడా అధిపతి కాబట్టి అతను అష్టమంలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు మరి బుధుడు పదిహేడవ తారీఖు మీనరాశిలోకి రావటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మంచిది అలాగే సూర్యుడు పదహారవ తారీఖు కుంభరాశిలోకి రావటం వల్ల పదహారు నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందడం కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉండడం చదువులో ముందుకు వెళ్ళడం అన్నీ బాగుంటాయి విలువైన వస్తువులు భూములు నగలు ఆభరణాలు ఏది కొనాలన్నా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే తల్లి ఆరోగ్యం బాగుంటుంది పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి అవన్నీ తొలగిపోయి మంచి స్థితిలో పిల్లలు ఉన్నారు అయితే పద్నాలుగు తర్వాత కొంత జాగ్రత్తలు తీసుకోవాలి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవద్దు విదేశీ ప్రయాణాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ముందుగానే చెప్పాను భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి శనిగ్రహానికి పరిహారం చేసుకోవటం రోజు చంద్రశేఖరాష్టకము శివ లింగాష్టకం చదువుకోవటం ఇవన్నీ కూడా మీకు చాలా మంచి జరుగుతుంది అష్టమ శని స్థితి వల్ల ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవటం వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలుగా తీసుకోవటం డబ్బు విషయంలో ప్రతి నిమిషం కూడా ఆచితూచి అడుగేయటం ఎవరిను నమ్మి డబ్బు ఇచ్చేసి డబ్బులు పోయాయనో మోసపోయాయనో ఇవన్నీ అనకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఇదంతా పక్కన పెడితే అదృష్టం అద్భుతంగా ఉంది మళ్ళీ అనుకున్న పనుల్లో విజయాలు సాధించటం తండ్రి సహకారం బాగా లభించటం ధర్మాన్ని పాటించేటువంటి రోజులు ఉండడం బాగుంది ఉద్యోగ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా పద్నాలుగో తారీఖు వరకు పెద్దవాళ్ళ ప్రశంసలు ఉద్యోగంలో ప్రశాంతత అన్నీ బాగుంటాయి కానీ పదిహేను నుంచి కుజగ్రహ మార్పు వల్ల అనవసరమైనటువంటి గొడవలు ఇబ్బందులు చేయని తప్పులకు పనిష్మెంట్ లాంటివి ఉంటాయి కాబట్టి కర్కాటక రాసి వాళ్ళు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ హనుమాన్ చాలీసా చదువుకోవటం చాలా ఉత్తమమైన మార్గం వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో ఈ నెలంతా ఉంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది కల్పించట్ల అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి ఖర్చుల విషయంకి వచ్చేసరికి అదుపులో ఉండక ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి మనం ఏ ఏ సబ్జెక్ట్లో బాగుందని చెప్పామో ఎక్కడ బాగాలేదని చెప్పామో విన్నారు మీరు బాగాలేని దానికి ఏ విధంగా పరిహారం పరిష్కారం చేయాలో నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు పరిష్కారం చెప్తాను